జిల్లా ఎన్టీపీసీలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వస్తున్న సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున గోదావరికని వన్ టౌన్ పోలీసులు ఏఐవైఎఫ్ నాయకుడు మద్దెల దినేష్ను, ఏఐఎస్ఎఫ్ సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు మద్దెల దినేష్, శనిగరపు చంద్రశేఖర్, శనిగాల శ్రీనివాస్, ఈర్ల రామచందర్లను ముందస్తు చర్యగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఒక నియంత హిట్లర్ పాలనలా ఉంది అని ధ్వజమెత్తారు. కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు, ఇంటర్ బోర్డు తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు, నష్టపోయిన వారు ఉన్నారు, వారికి న్యాయం చేయాలని పేర్కొన్నారు. సింగరేణి ఒంటెత్తు పోకడల వలన ఓసీపీ 5 ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న జనజీవనంకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నష్టపోతున్న ప్రజల తరపున వినతి పత్రాలు ఇవ్వద్దని, ముందస్తుగా పోలీసులతో అరెస్టు చేయించడం హిట్లర్ పాలనకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలైనటువంటి అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐటీయూసీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా సమితి తరఫున ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తున్నటువంటి నాయకులను అరెస్టు చేయడం సమంజసమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేకమైనటువంటి అవకతవకలతోటి ఈరోజు ప్రజలు ఉట్టుడుకుతుండ్రు. దానికి నిరసనగా వారి సమస్యల పరిష్కారం కోసం మరి ఏదైతే ఈ ప్రజా సంఘాలు పార్టీ పనిచేస్తుందో వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నగాక మొన్న ఇంటర్మీడియట్ అవకతవకల మీద అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని నివారించలేనటువంటి పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు జరగడం అనేది జరుగుతుంది. వాటిని నివారించకపోవడమే కాకుండా అందులో అవకతవకలకు పాల్పడ్డటువంటి వాళ్లకు మరి ఉన్నతోద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఈ ప్రభుత్వాలు కల్పించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అనేకమైనటువంటి ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తున్నటువంటి వాళ్లను ఎక్కడి ఎక్కడ అరెస్టు చేస్తూ అణిచివేసే ధోరణిలో ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుకనే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనను హర్షించేటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు అరెస్టు చేసినటువంటి యువజన సమైక్య జిల్లా కార్యదర్శి మద్దెల దినేష్ గారు, ఏఎస్ఎఫ్ నాయకులు రామచందర్ గారు, అదేవిధంగా ఏఐటీయూసీ నాయకులు శనిగల శ్రీనివాస్ గారు, అదేవిధంగా శనిగల చంద్రశేఖర్ గారిని బేషరతుగా విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అక్రమ అరెస్టులతో సాధించేది ఏమి లేదు. అరెస్టులతోటి ఉద్యమాలను ఆపుదామంటే చరిత్ర ఏమాత్రం కూడా క్షమించదు. కనుక ఏదైతే ప్రజా సమస్యల గురించి ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి నాయకులను నిర్బంధంగా అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ పెద్దపల్లి జిల్లా సమితి మేము ఖండిస్తున్నాం. కేసీఆర్ గారు నియంత హిట్లర్ పరిపాలన చేస్తుండడానికి ఇలా గోదావరికని, పెద్దపల్లి జిల్లా గోదావరికనికి వచ్చిన సందర్భంగా విద్యార్థి యువజన కార్మిక సంఘ నాయకులు కేసీఆర్ని కలుస్తారు, కేసీఆర్ పర్యటనను అడ్డగిస్తారు అనేటువంటి ఒక అనుమానంతో తెల్లవారు 5 గంటలకు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఏఐటీసీ నాయకులను అక్రమంగా నిర్బంధించి తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో బండు టెండర్ ఎలా వాళ్ళ ఆరోగ్యాలు క్షీణిస్తున్నా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడాన్ని ఏఐటీసీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్క ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, మరోపక్క ఇటువంటి ప్రశ్నించేటువంటి గొంతులను అక్రమంగా అరెస్టు చేసి తీసుకొచ్చి ఇది ఎక్కడ ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులు, ఇలా నిర్బంధాలు ఎన్ని ప్రయోగించినా మరి ఈ ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకత తగ్గదు, మరింత పెరిగేటువంటి పద్ధతిలో ఉంటుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బేషరతుగా వెంటనే అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి యువజన కార్మిక నాయకులను బేషరతుగా విడుదల చేయాలి. రేపు భవిష్యత్తులో కూడా అక్రమ అరెస్టులు కూడా స్వస్తి చెప్పేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే
కేసీఆర్ గారు మరి ఎందుకు వస్తున్నారు? ఒక నిజంగా ఒక ఏరియాను ఒక జిల్లాకు పర్యటన వచ్చేటువంటి విధంగా పర్యటన ఉంటే ఆ జిల్లా ప్రజలు, ఆ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఎవరైనా కానీ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా మరి వాళ్ళు ఉన్నటువంటి సీఎంకు మెమోరాండాలు కానీ వినతి పత్రాలు కానీ ఇచ్చేటువంటి కనీస స్వేచ్ఛ కూడా ఈ తెలంగాణలో లేదా? ఈ తెలంగాణ బిడ్డలకు లేదా? ఈ తెలంగాణలో ఇక పిట్టల్లా రాలిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, పిట్టల్లా రాలిపోతున్నటువంటి రైతులు కావచ్చు, పిట్టల్లా రాలిపోతున్నటువంటి కార్మికులు కావచ్చు, ఈ వీళ్ళ ఘోషను వినిపించడానికి కనీసం ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఒక సీఎం వస్తున్నారు, మా బాధను విరమించాలి, మా బాధను మొరబెట్టుకోవాలన్నటువంటి కనీసం స్వేచ్ఛాయుతమైనటువంటి లేనటువంటి ఈ రాజ్యం, ఈ రాజ్యాంగం, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి యంత్రాంగం, నిర్బంధ పరిపాలన మరి ఇంత దుర్మార్గంగా ఈ విధంగా వ్యవహరించేటువంటి పద్ధతులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సిపిఐ నగర సమితి కార్యదర్శి కోసిక మోహన్, జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్, సిపిఐ అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.